ఇక నిజామాబాద్ జిల్లాలో బిగ్ టీవీ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. బోధాన్ మున్సిపల్ డిఏ అవినీతి ఆరోపణలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనంతో స్పందించిన అధికారులు డిఏ శివానందన్ ను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో సరెండర్ కావాలని ఆదేశించారు. ఆయన స్థానంలో మరో అధికారి రానున్నారు. అయితే శివానందం పీరియడ్ లో జరిగిన పనులపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. గతంలో బోయి అక్కడ శ్మశాన వాటిక ఉంటుంది, కంపౌండ్ హాల్ కోసం 5 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అక్కడ పని కాకుండా బిల్లు మాత్రం ఆల్రెడీ రికార్డింగ్ ఆల్రెడీ రికార్డులో ఉంది, రికార్డ్ సెక్షన్ చూసినాము కాబట్టి ఇవన్నీ పైన కూడా విచారణ జరపాలా. బినామీ పేర్ల మీద అతను పనిచేసుకున్నాడు. ఈ రకస్పెట్లే కాకుండా బోధనలో కూడా చాలా రకాలుగా పనిచేసుకోవడం జరిగింది. డిప్యూటీ సారానందం గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉన్నారు. చాలామంది అసలు రావడం జరిగింది, పోవడం జరిగింది. బదిలీ పైన మీరు పోవడం ఉన్న మధ్యలో ఏదో ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి పోవడం కుదరలేదు. దీని అనుకున్నటువంటి అంతరంగం ఏందో ప్రజలకు అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇతని పైన విచారణ జరిపి మన బినామీ పరిమితం చేసినటువంటి కాంట్రాక్ట్ పనులను ఆ విచారణ జరిపి ఖచ్చితంగా ఇతని పైన తీసుకోవాలని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధనలో మున్సిపల్ డిఈగా పనిచేస్తున్న శివానందంపై అధిక ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. గత మాజీ ఎమ్మెల్యే షకిల్ కి ప్రధాన అనుచరుడిగా ఉంటూ బినామీ కాంట్రాక్టర్లకు ఏదైతే మున్సిపల్ సంబంధించిన కాంట్రాక్టులు ఇస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు అనే నేపథ్యంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో శివానందంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏదైతే బోధనకి సంబంధించిన మున్సిపల్ డిఈ నుంచి తనని సరెండర్ చేస్తూ నిజామాబాద్ కు జిల్లాకి తరలించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సరెండర్ చేయడం జరిగింది. బోధన నుంచి తనను తప్పించి ఇక్కడ నిజామాబాద్ కి తరలించారని చెప్పుకోవచ్చు. తనపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో కూడా తన సన్నిహితులకి, తర్వాత వారి బంధువులకి, అలాగే బోధనకి మాజీ ఎమ్మెల్యే షకిల్ కి సంబంధించిన సన్నిహితులకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చాడని, అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కాలనీలలో, డివిజన్లలో మురికి కాలువలకు సంబంధించి కానీ డ్రైనేజీలకు సంబంధించి, అలాగే సీసీ రోడ్లకు సంబంధించి అక్రమ ఏదైతే పర్మిషన్లు ఇస్తూ అక్కడ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో విచారణ చేశారు అధికారులు. ఈ రోజు మున్సిపల్ బోధన్ మున్సిపల్ డిఈ నుంచి నిజామాబాద్ అడ్మినిస్ట్రేషన్ కి అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ ఇచ్చిన కథనానికి స్పందించిన అధికారులు బోధన్ మున్సిపల్ డిఈ నుంచి నిజామాబాద్ కి తరలించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.